హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆయుర్వేద పరంగా ఎన్నో ఔషధ గుణాలుండే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ మన వంట గదిలోనే ఉంటుంది. అదేంటో చెప్పండి, అల్లం కదా. ఈ అల్లంతో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, కఫం, పైత్యం, గొంతు గరగర వీటన్నిటికీ కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. అంతేకాకుండా వికారం, వాంతుల్ని తగ్గిస్తుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూ పోతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంత ఉపయోగకరమైన అల్లాన్ని రోజు తీసుకుంటే ఎంత మంచిది చెప్పండి. బట్ మనం డైరెక్ట్గా అల్లాన్ని తినలేం కదండి. సో అందుకని అల్లాన్ని, బెల్లాన్ని రెండింటినీ మిక్స్ చేసి చక్కగా అల్లం మురబ్బాని చేసుకుని రెగ్యులర్గా చిన్న పీస్ తిన్నా చాలు, చాలా మంచిది. సో మరి లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో అల్లం మురబ్బాని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ అల్లం మురబ్బ తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి శుభ్రంగా వాష్ చేసుకుని పైన ఉండే తొక్కంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం 100 గ్రాముల దాకా తీసుకోండి. ఈ అల్లాన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 200 గ్రాముల దాకా పంచదార వేసుకోండి. అలాగే 200 గ్రాముల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం తరుగు కూడా వేసుకోండి. అంటే మనం ఇక్కడ 100 గ్రాముల అల్లానికి పంచదార ప్లస్ బెల్లం కలిపి 400 గ్రాములు తీసుకున్నాం. అంటే అల్లం ఎంత తీసుకుంటే 4 గింతలు పంచదార బెల్లం కలిపి తీసుకోవాలి. ఇక్కడ పంచదార బెల్లం రేషియో అనేది మీ ఇష్టం అండి. పంచదార ఎక్కువ తీసుకుంటే బెల్లం తగ్గించుకోండి, బెల్లం ఎక్కువ తీసుకుంటే పంచదార తగ్గించుకోండి. నేనైతే రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకున్నాను. ఇలా బెల్లం పంచదార వేసిన తర్వాత ఒకసారి మిక్సీ పట్టుకోండి. తర్వాత 50 ml దాకా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే ఒక ప్లేట్ని కానీ తీసుకుని దానిపైన కొంచెం నెయ్యిని అప్లై చేసి ఇట్లా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కరిగి లిక్విడ్ ఫామ్లోకి వచ్చేంత వరకు మరిగించండి. ఇలా బెల్లం పంచదార కరిగిన తర్వాత ఇందులోకి చిటికెడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. ఈ స్టేజ్ నుంచి మీరు పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఉండపాకం కట్టాలి. ఉండపాకం ఎలా కట్టాలి అంటే మనం ఎటు నొక్కితే అటువైపు ఫోల్డ్ అవ్వాలి. ఇలా సాఫ్ట్ ఉండపాకం వచ్చింది అంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే అండి. అంతకన్నా తక్కువ చేయకూడదు, అంతకన్నా ఎక్కువ కూడా చేయకూడదు. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం గ్రీస్ చేసుకున్న బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ లేట్ చేసేస్తే ఏమవుతుందంటే ఈ అల్లం మురబ్బ అనేది పొడి పొడిగా అయిపోతుందన్నమాట. ఇన్ కేస్ మీకు అలా పొడి పొడిగా అయిపోయింది అనిపిస్తే వేస్ట్ అయిపోయిందని అనుకోవద్దండి. అందులోనే కొంచెం నీళ్లు పోసి మళ్ళీ తిరిగి మరిగించి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా ఆరిన తర్వాత కొంచెం ఘాట్లు పెట్టుకోండి. ఒక నైఫ్ తీసుకుని ఘాట్లు పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత దీన్ని కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు అస్సలు కదిలించకండి, అలా వదిలేసేయండి. ఇలా ఒక గంట పాటు వదిలేస్తే కంప్లీట్గా చల్లారిపోతుందండి. ఇలా పూర్తిగా గట్టిగా అయిపోయిన తర్వాత మనం ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నామో అక్కడ కొంచెం ప్రెషర్ని యూజ్ చేస్తూ బ్రేక్ చేస్తే ఈజీగా అల్లం మురబ్బ పీసెస్ అయిపోతుంది. చూసారా అల్లం మురబ్బ ఎంత ఈజీగా బ్రేక్ అయిపోతుందో. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇలా తయారు చేసుకున్న అల్లం మురబ్బాని 8-8 బాక్స్లో పెట్టుకుని మీరు స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే ఇవి మనకి నిల్వ ఉంటాయి. సో ఎటువంటి ప్రాబ్లం లేదండి, చెడిపోతాయనే భయం లేదన్నమాట. ఎప్పుడు కావాలన్నా చక్కగా ఒక పీస్ తుంచుకుని తినేసేయచ్చు. మరి ఇంత ఈజీగా చేసుకునే ఈ అల్లం మురబ్బ, అలాగే హెల్త్కి ఎంతో ఉపయోగపడే ఈ అల్లం మురబ్బాని ఇంట్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.